मुख्यमंत्री गारु 115 నియోజకవర్గాలది ఇంతకుముందే ప్రకటించారు నాలుగు నియోజకవర్గాలది ప్రకటించాల్సిందని చెప్పేసి ఈ లోపల జెమిలి ఎన్నికలు వస్తాయా రిజర్వేషన్ విమెన్స్ రిజర్వేషన్ గాని ఓబీసీ రిజర్వేషన్ వస్తదా అనే ఒక మీమాంసలో ఉంటిమి ఇవాల చాలా క్లారిటీ వచ్చింది మహిళా రిజర్వేషన్ అనేది చాలా సంతోషం వచ్చింది అయితే దానికి కావాల్సిన లెక్కలు లేవు కాబట్టి పక్కాగా లెక్కలు లేవు కాబట్టి మన దేశంలో లెక్కలు అనేది జనాభా లెక్కలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి 2011 లో జరిగింది 2001 లో జరిగింది 1991 అంటే ఎవ్రీ 10 సంవత్సరాలు జరుగుతాయి 2021 లో జరగాల్సిన లెక్కలు జనాభా లెక్కలు జరగలేదు అందువల్ల జనాభా లెక్కలు జరగలేదు కాబట్టి ఆ జనాభా లెక్కలు లేకుండా ఇవాల చేయడం కష్టమని 2024 ఎన్నికల తర్వాత ముందుగా ఈ జనాభా లెక్కలు చేసి డిలిమిటేషన్ కూడా చేసి చేస్తామని చెప్పేసి పార్లమెంట్ లో ప్రధానమంత్రి ప్రకటించడం మనకు కూడా క్లారిటీ వచ్చింది ఇవాల మన ఎలక్షన్స్ కూడా జెమిలి ఎన్నికలు కాకుండా డైరెక్ట్ గా మనదే ఇండిపెండెంట్ గా ఎలక్షన్ జరుగుతాయని చెప్పి కూడా క్లారిటీ వచ్చింది ఈ ఎన్నికల్లో మనకు అక్టోబర్ 6వ తారీఖు గాని 10వ తారీఖు గాని 6వ తారీఖే నోటిఫికేషన్ రాబోతున్నది కాబట్టి మనకు జనగామ అదే విధంగా మెదక్లో ఒక నర్సాపూర్ అదే విధంగా ఇక్కడ హైదరాబాద్ లో ఉండే రెండు ఆ రెండు కూడా ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ముఖ్యంగా ఇప్పటికి అన్ని కూడా దాని కోసం ఎందుకంటే ఒక ఒక దగ్గర మార్పు జరగాలి అనుకున్నప్పుడు మన ఇతర ఎమ్మెల్యేలను కూడా ఉన్న వాళ్ళందరూ కూడా మనం కన్విన్స్ చేసుకోవాలి ఇక్కడ స్టేషన్ కనుపూర్ లో కూడా రాజయ్య గారిని మనం మార్చుకొని అదే విధంగా సీఆర్ గారికి ఇస్తున్నప్పుడు కూడా నిన్న మన అందరం కూడా కలిసి మాట్లాడి రాజయ్య గారిని కూడా తీసుకొని మేము నాకు ఏదైతే ఉన్నదో అది ఎందుకంటే ఇంకా బయటికి రాలేదు కాబట్టి నాది వారికి నేనే ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో ఆయన ఇంతకుముందు మేము అందరం ఉన్నాం కాబట్టి కలిసి చేసినాం కాబట్టి వారిని కూడా గౌరవించుకొని చేసుకోవాలనే దాంట్లో మనం వారికి ఆఫర్ కూడా చేయడం జరిగింది వారు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా రాజయ్య గారిని కూడా గౌరవించుకొని పక్కన స్టేషన్ కనుపూర్ కూడా మనం ఖచ్చితంగా గెలవాలి జనగామలో మూడు నియోజకవర్గాలు ఉంటాయి జనగామ శేషన్ గన్పూరు అదేవిధంగా పాలకుర్తి కాబట్టి ఈ మూడు కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఇవాటి బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది ఇక్కడ కూడా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు చాలా 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో అంతకుముందు ఉన్నారు ఆ తర్వాత కూడా మనకు కొన్ని చేసిండ్రు కొన్ని ఇబ్బందుల వల్ల మనం పార్టీ ఓడిపోయే అవకాశం ఉండకూడదని ఓడిపోకూడదని చెప్పే ఉద్దేశంతో ఇవాళ ఒక నిర్ణయం అనేది ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు వాటి మనం ఒకటి రెండు రోజులు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి వారంటే కూడా చాలా గౌరవం ఉన్నది అందుకే వారిని కూడా పిలిపించి మాట్లాడి అందరినీ సంజాయించి ఒకటే మొత్తం ఒక తాటి మీద అందరూ వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక ఎక్సర్సైజ్ అనేది చేసిండ్రు కాబట్టి వాళ్ళ వారు కూడా వారి ఆశీర్వాదం కూడా నేను తీసుకున్నా యాదగిరెడ్డి గారి ఆశీర్వాదం కూడా నేను తీసుకున్నా కాబట్టి ఖచ్చితంగా రేపు పొద్దున కేసీఆర్ గారి ఆశీర్వాదంతో పాటు మంత్రులు యాదగిరెడ్డి గారి అందరం కలిసి మనం అందరం కూడా పోయి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని జనగామలో మనం గెలిపించుకోవాలి రేపు కానీ ఎల్లుండి కానీ సారు ఈ ఎన్నిక ప్రకటించిన తర్వాత అందరం కలిసి పోదామని చెప్పేసి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే ఈ లోపల కొంతమందికి ఎందుకంటే మీరు పల్లారాయేశ్వరుడికి రావాలని పల్లారాయేశ్వరుడికి ఇష్టపడిన వాళ్ళు కొంతమంది వాట్సాప్లలో పెట్టడం అదేవిధంగా ముత్తిరెడ్డి యాదగిరి గారు రావాలని వారు పెట్టడం కొంచెంపల్లి గారికి కావాలని చెప్పేసి వారి వాళ్ళు పెట్టడం ఇదంతా ఒక ప్రక్రియ జరుగుతుంది మండల శ్రీరాములు గారికి రావాలని అదేవిధంగా కిరణ్ గారికి రావాలని ఇట్లా రకరకాలుగా ప్రతి వాళ్ళు కూడా ఆశావాహులు ఉంటారు ఆశావాహులు ఉండడంలో తప్పు లేదు ప్రతి వాళ్ళు కూడా కోరుకోవాలి ఒక సర్పంచ్ అదేవిధంగా రేపు పొద్దున ఎంపీపీ కావాలనుకున్నట్టు ఎంపీపీ రేపు పొద్దున ఇంకా పెద్ద వెలిగేసి జడ్పీ చైర్మన్ కావాలని జడ్పీటీసీ జడ్పీ చైర్మన్ కావాలని అట్లనే అక్కడ ఉన్న నాయకులు కూడా కావాలనుకోవడంలో ఎవ్వరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు అందరూ కూడా ఖచ్చితంగా అడగాల్సిందే మనం ఎవరిని తేలవాలి ఎవరిని తేల్చాలనుకున్నప్పుడు పార్టీకి 119 నియోజకవర్గాలే ఉంటాయి అందులో 7 హైదరాబాద్లో మనకు ప్రభావితం లేకుండా ఎంఐఎం కానీ మిగతా ప్రభావితం ఉంటాయి 112లో ప్రతి సీటు కూడా చాలా కష్టమైన సీటు మొత్తం కూడా గెలుచుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నేను ఇలా ఒకరికి దగ్గర అని చెప్పో దూరం అని చెప్పేసి ఎన్నికలు డిసైడ్ చేయరు కేసీఆర్ గారు పార్టీ గెలవాలంటే ఎవరు కరెక్ట్గా సుఖేతరనేది చూస్తారు తప్ప బల్లారాయశ్రెడ్డి గారు ఒకరికి దగ్గర లేకపోతే ఇంకోరికి దూరం అని చెప్పేసి అట్లా ఉండదు చాలామంది అపోహ పడుతుంటారు సార్ దగ్గర ఉంటారు కాబట్టి అని
సార్ దగ్గర ఉండి నేను ఇచ్చి నేను సరిగ్గా నేను పర్ఫామ్ చేయకపోతే ఎన్నిక సరిగ్గా చేయకపోతే అక్కడ ఆశీర్వాదం సరిగ్గా దొరకకపోతే సార్ ఇచ్చిన దగ్గరైతే మాత్రం ఏం లాభం కాబట్టి ఎవరు గెలవగలుగుతారు అనేది గీట్ రాయి ఎన్నికలైన తర్వాత గీట్ ఎన్నికలు గెలవాలి అంతే ఎట్లా గెలిచింది అనేది తర్వాత విషయం గెలిచిన రాలేదానికి ఓడిపోయినవాడు ప్రతిసారి అంటాడు ఇలా చేసినారు ఇది చేసినారు అని చెప్పేసి మాట్లాడతాడు మనం ఒక పని ఎత్తుకుంటా పనిని సక్సెస్ఫుల్ చేయాలి ఇప్పటి వరకు నాకు సార్ చాలా అవకాశాలు ఇచ్చిండ్రు నేను డైరెక్ట్ గా ఎన్నికలకు ఇచ్చినప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు రెండు విశ్రమైన ఎన్నికలు ఎమ్మెల్సీ కూడా గెలుచుకున్నాం అదే విధంగా అనేక ఉప ఎన్నికలకు కూడా నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు సార్ ఇవాళ హుజురాబాద్ ఎన్నికలు కానీ సింగరేణి ఎన్నికలు కానీ లేక నాగార్జునసాగర్ ఎన్నిక కానీ లేకపోతే లేటెస్ట్ గా అయిన మునుగోడు ఎన్నికల్లో కానీ నేను ప్రతిరోజు ఆ తర్వాత హుజురాబాద్ లో ఏదో ఒకటి ఓడిపోయిన తప్ప మిగతా ఎన్నికల్లో కూడా అద్భుతంగా మనం గెలవడం ఆ దానికి నాయకత్వం వహించడానికి కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చింది ఆ అవకాశంలో అందరినీ కూడా కలుపుకోపోయి రాష్ట్రంలో ఉండే అనేక మంది నా ఫ్రెండ్స్ అనుభవాన్ని ఉంటాడు వాళ్ళని కూడా తీసుకోపోయి ఆడ పని చేపించి మహిపాల్ ఎంపీ ఎన్నికలు కావచ్చు ఖమ్మం ఎంపీ ఎన్నికలు కావచ్చు క్లిష్టంగా ఉండే ఎందుకంటే ఖమ్మం ఎన్నికల్లో కూడా 7 నియోజకవర్గాలు ఉంటే 6 నియోజకవర్గాలు ఓడిపోయినాం ఆ నియోజకవర్గానికి బాధ్యత ఇచ్చినప్పుడు కూడా మనందరినీ కలుపుకోపోయి 65,000 మెట్లతో గెలిపించుకోవడానికి మనం కృషి చేసి కాబట్టి ఆయన ఇచ్చిన ఏ పనిని కూడా ఇప్పటిదాకా సక్సెస్ఫుల్ గా చేయగలిగినాం అది ప్లీనరీ సమావేశమైన ప్రగతి నివేదన సభ అయినా జనగాంలో పబ్లిక్ మీటింగ్ అయినా లేక ఇంకా ఏ సమావేశాలు కండక్ట్ చేయడానికి నాకు ఆస్కారం ఇచ్చిండ్రో వాటిని సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసుకున్నాం ఏ ఎన్నికల్లో బాధ్యత ఇచ్చిండ్రో ఆ ఎన్నికలకు దగ్గర పోయి కూడా ఉప ఎన్నిక గానీ రెగ్యులర్ ఎన్నికలు గానీ ఆ ఇన్ఛార్జ్ ఉంటే సక్సెస్ చేసుకున్నాం లేక నాకు డైరెక్ట్ గా 2014లో ఒక ఎంపీ ఎన్నికలు అయితే తప్ప ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో కూడా మీ అందరు తెలుసు మీ అందరి సహకారంతోనే రెండోసారి గెలవడం జరిగింది కానీ ఎంత కొట్లాడి మనం మన మీద దాడి చేస్తుంటే కూడా ఎంత అద్భుతంగా ఆ ఎన్నికల్లో గెలిచినామని మీ అందరూ తెలుసు కాబట్టి ఇది మనకు జనగాం అనేది అది పార్టీ నియోజకవర్గం ముఖ్యమంత్రి గారికి స్వయంగా తెలిసిన వాళ్ళు ఒక 500 మంది చేరియాల ప్రాంతంలో ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి బాగా తెలిసి ఫ్రెండ్స్ ఉన్న నియోజకవర్గం పార్టీ నియోజకవర్గం మొదటి నుండి కూడా చాలా అద్భుతమైన నియోజకవర్గం నిజంగా చెప్పాలంటే చాలా శాంతియుతంగా ఉంటది ప్రతి వాళ్ళు కూడా కష్టపడి పని చేసుకుందాం నా పని నేను చేసుకుందాం అని చెప్పేసి శాంత స్వభావాలు ఉంటారు అందుకే శాంత స్వభావం ఉండడం వలన మిగతా పనులన్నింటిలో కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశాం 46-45లో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా మన ఏరియాలో చాలా పెద్ద పేరు ఉన్నది నేను ఇంతకుముందు కూడా మాట్లాడిన చరిత చిహ్నమైన మళ్ళీ నేను మాట్లాడదలుచుకున్నాను మత్తూరు కావచ్చు బైరాన్పల్లి కావచ్చు సలాక్పూర్ కావచ్చు ఇక్కడ కడవెండి కావచ్చు మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న తరిగొప్పల ఇక్కడ ఇటువైపు కడవెండి కావచ్చు మన కాన్స్టిట్యూన్సీ కాకుండా కాబట్టి ఇటువంటి అనేక గ్రామాలకు ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క చరిత్ర ఉన్నది అంటే అంత అద్భుతంగా పోరాటం చేసి ప్రాణం అంటే కూడా నాకు పోనీ నేను మొత్తం దీన్ని నాకు ఈ ప్రాంతానికి కావాలని చెప్పేసి కొట్లాడినవాళ్ళు నక్సలైడ్ ఉద్యమంలో కూడా చాలా ప్రాంతంలో కూడా అనేక మంది కొట్లాడినవాళ్ళు తెలంగాణ మలిదేశ పోరాటమైన కేసీఆర్ గారు నాయకత్వంలో కూడా మొత్తం కూడా బచ్చన్నపేటలతో మిగతా ప్రాంతాల్లో ఉన్న అనేక మీటింగ్లను చూసి సార్ స్వయంగా కళ్ళకు నీళ్లు పెట్టుకున్నారు అటువంటి ప్రాంతానికి అలా సాగునీళ్ళు వచ్చినాయి మంచినీళ్ళు వచ్చినాయి జిల్లా ఏర్పడ్డది అదేవిధంగా ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది అయినా ఇంకా చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి నాకు టికెట్ ప్రకటించిన తర్వాత 2-3 రోజులు అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను అయిన తర్వాత ఖచ్చితంగా వారి దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా 2-3 ఇంపార్టెంట్ కోరికలు ఉన్నాయి అవి కూడా వారిని అడుగుతా చేరియాల రెవెన్యూ డివిజన్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని వారి దగ్గర ఫస్ట్ చెప్తాం అదేవిధంగా బచ్చన్నపేట మార్కెట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి వారిని ఖచ్చితంగా కోరుతాం జనగామ టౌన్ కి రోడ్లు ఇంటర్నల్ రోడ్స్ లేవు కాబట్టి దానికి కూడా ఎంతో కొంత సిడిపి నిధులు ఏమని చెప్పేసి కూడా ఖచ్చితంగా అడుగుతా చేరియాల సంబంధించిన టౌన్ కూడా సంబంధించిన కొంత నిధులు కావాలి అనేది కొత్త మున్సిపాలిటీ కాబట్టి దానికి కూడా నిధులు కావాలని అడుగుతాం అదేవిధంగా జనగామ రూరల్ కానీ జనగామ మిగతా ప్రాంతంలో కూడా మొత్తం 131 గ్రామాలు ఉన్నాయి ఆ 131 గ్రామాలతో పాటు 12 మన మున్సిపాలిటీస్ ఇక్కడ 12 ఉంటాయి ఇక్కడ 30 జనగాములు ఉన్నాయి వార్డులున్నాయి 42 వార్డులు 131 మన గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి వీటి కూడా ఎంతో కొంత ఎస్డిఎం అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఈ రోజు లెటర్ పెడతాం అడిగి ఖచ్చితంగా ఇవన్నీ ఎలక్షన్ కంటే ముందే మాకు ఇవ్వాలని చెప్పేసి కూడా సార్ నేను ఖచ్చితంగా నేను అది పోయినప్పుడు వాళ్ళందరూ కూడా సార్ దగ్గరనే కాబట్టి